హలో అండి, మామిడిపళ్ళు అంటే ఎవరికి ఇష్టం ఉండదండి? ప్రతి ఒక్కరికి ఇష్టమే కదా. ఈ సీజన్ వచ్చేసరికి మామిడిపళ్ళ సీజన్, ప్రతి ఒక్కరింట్లో మూటలు మూటలుగా ఉంటాయి. మా ఇంట్లో మాకైతే మా ఆయన ఒక మూట తెచ్చి అయిపోయాయి. మా మరిది అనుకోకుండా వేరే వాళ్ళ పెళ్ళి ఉందని తిరుపతిలో, కడప నుంచి తిరుపతికి వచ్చాడు. సడన్గా మామిడిపళ్ళు తీసుకొచ్చాడు. కవర్ తీసుకొని తీర్చేటప్పుడు ఏందోలే అనుకున్నాను. మళ్ళీ తర్వాత ఓపెన్ చేసి చూస్తే మామిడిపళ్ళు బెనిసా అండి. మేనేషా మామిడిపళ్ళు అంటే ప్రతి ఒక్కరికి చాలా ఇష్టం. నాకైతే ఇంకా పిచ్చి ఇష్టం అండి, చాలా చాలా ఇష్టము. నేను వెరైటీగా తింటాను నిజంగా చెప్పాలంటే. మామూలుగా అందరూ ఇలా తింటారు, ఐస్ క్రీమ్ చేసుకుంటారు, జ్యూస్ చేసుకుని తాగుతారు. నేనైతే నైట్ మిగిలిన రైస్లో కానీ, మామూలు రైస్లో కానీ ఉప్పు వేసుకొని కొంచెం వాటర్ వేసుకుని కలుపుకొని ఈ ముక్కల్ని పక్కన పెట్టుకొని మామిడికాయ ముక్కలు తింటుంటే ఉంటుందండి. నాకైతే స్వర్గం అండి, చాలా ఇష్టం, చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా అదిరిపోద్ది. నైట్ మిగిలిన అన్నం తింటేనే ఇంకా టేస్ట్. నాకైతే మామూలుగా అన్నం తినేదానికన్నా నైట్ మిగిలిన అన్నానికి ఈ మామిడికాయ ముక్కలను పక్కన పెట్టుకొని అబ్బా తింటూ ఉంటుంటే నోరు ఊరిపోతుందండి ప్రతి ఒక్కరికి. మీరైతే ఎలా తింటారనేది నాకు కొంచెం